జయ శ్రీనివాస జయ వెంకటేశ వృషశైలనాథ శ్రీ పద్మనాభ వైకుంఠనాథ జయ విష్ణుతేజ రాజాధిరాజ కవ జయ 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 దేవాదిదేవ జయ వాసుదేవ శ్రీరామచంద్ర జయ కల్కి రూప సమీశమోదేవి నాగ జయ 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 జయ. ఎనిమిదవ నెల అయినటువంటి ఈ ఆగస్టు మాసంలో 1వ తారీఖు గురువారంతో మొదలుకొని 31వ తారీఖు శనివారము త్రయోదశితో ముగిసేటటువంటి ఈ నెల సమయ కాలం ఎందు ధనుస్సు రాశి కలిగినటువంటి స్త్రీ పురుషులు యువత యువకులలో ప్రేమకు సంబంధించినటువంటి సమస్యలు, ప్రేమికులలో తీసుకోవాల్సిన కొన్ని జాగ్రత్తలు, ఏ అంశాల పట్ల ఈ సమయకాలం ఎందు ఏ విధంగా వ్యవహరించాలి, ఎటువంటి మంచి జరగవచ్చు, ఏ విషయాల్లో మనకు తెలియనటువంటి సమస్యలు ఎదురవ్వచ్చు అనేటటువంటి ఈ విషయాలను మనం పరిశీలించి చూసినట్టయితే ఈ ధనుస్సు రాశి కలిగినటువంటి వారికి ఈ సమయకాలం ఎందు గ్రహస్థితి పరిస్థితులు ప్రేమికుల మధ్య అనుకూలంగా ఉన్నా కానీ చిన్న చిన్న సమస్యలు, ఆ చిన్న సమస్యలు కాస్త పెరిగి పెద్దవిగా అవటము, అంటే గోరుతో పోయేది గొడ్డలదాకా తెచ్చుకోకూడదు అనేటటువంటి ఏదైతే సామెత ఉంటుందో, అలాగా చిన్న మాటతో పోయేది చివరకు విడిపోయేంత వరకు రావటము, మధ్య వాళ్ళ చెప్పుడు మాటల వలన కొంతమంది ఇరువురు ప్రేమికుల మధ్య ఇన్వాల్వ్ అయ్యి వీరిని విడదీసే ప్రయత్నాల వలన, ఒక్కొక్కసారి మన కళ్ళతో చూడనివి చెవులతో వినవి పక్కన వాళ్ళు చెప్పింది వాస్తవం అనుకొని నమ్మేటటువంటి మాయ మాటల వలన కూడా ఇరువురు మధ్య కొన్ని విడిపోయే మార్గాలు కానీ సమస్యలు తలెత్తే మార్గాలు కానీ అవి సమస్యలుగా మొదలయ్యి కోపంతో తీసుకున్నప్పుడు అర్థం కాక తర్వాత సమయకాలంలో అరే ఎందుకు ఈ నిర్ణయం తీసుకున్నావు అని బాధపడి మనశ్శాంతి లేక మళ్ళా గందరగోళం అయ్యి టెన్షన్ పడి వేదన పడేటటువంటి పరిస్థితులు వచ్చేదానికి సమయకాలంలో 75% అవకాశం ఉంది. కాబట్టి దీని వలన మీరు ఆవేశానికి నిర్ణయాలు, మధ్య వాళ్ళ మాటలు వినేది, చిన్న సమస్యని పెంచి పెద్ద చేసుకోవడం, ఓర్పు లేకుండా మాట్లాడటము, త్వరపడే నిర్ణయాలతో మనసు కనిపించినట్టుగా ఈగోకు పోకోకుండా జాగ్రత్త పడటము, ఇది ఈ సమయకాలంలో మీరు ప్రయత్నించాల్సిన పఠించాల్సిన ముఖ్యమైనటువంటి సూత్రం. తర్వాత ఈ రాశి కలిగినటువంటి వారిలో దూరమైనటువంటి వారు తిరిగి కలుపుకోవడానికి ఒక్కొక్కరు వారు ఉన్న ప్రాంతానికి వెళ్ళేవారు ఉంటారు. ఒకసారి వారు ఫోన్లు చేయటము, ఎన్నిసార్లు ఫోన్ చేసినా స్విచ్ ఆఫ్ చేయటము, బ్లాక్ లిస్ట్లో పెట్టడం, సమాధానం లేకపోవటము, లేదంటే స్నేహితుల ద్వారాగా ఎక్కడుంది ఏమిటని ఈ విధంగా వారికి సంబంధించి ఏదైతే దారి ఉందో ఏ దారిలో పోగలుగుతారో అన్ని ప్రయత్నాలు చేసినా అవకాశం లేకపోకుండా ఇబ్బంది పడుతున్న సంఘటనలు ఏవైతే ఉన్నాయో అటువంటి మార్గాలు గతంలో పనిచేయనప్పటికీ ఈ సమయకాలంలో మాత్రం కొంతవరకు, అంటే ఒక 50% వరకు మాత్రం వారి నుంచి కొంత స్పందన లభించటము, వారి నుంచి ఒక మాట కానీ ఎదురుపడటం కానీ తిరిగి కలుసుకునే విధానం కానీ ఈ సమయకాలంలో జరగటము, ఈ తరహా పరిస్థితులు ఎదురవుతాయి. అలాగే తమ ప్రేమని పెద్దవాళ్ళకి తల్లిదండ్రులకు తెలియపరచాలనుకున్న వారు కూడా ఈ సమయకాలంలో ఆలస్యం చేయకుండా మీ ఇంట్లో ఎవరైతే మీకు కాస్త అనుకూలంగా ఉంటారో మీ మనసులో ఉన్నటువంటి విషయాన్ని వారికి తెలియపరిచి విషయాన్ని కొంత, అంటే మనం ఇష్టపడుతున్నామన్న విషయాన్ని తెలియపరచడం వలన వారు మీ మీద ఒక ఆలోచనతో ఉంటారు. కాబట్టి తర్వాత మీకు వ్యతిరేకమైన కొన్ని నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉండదు. దాన్ని బట్టి ఈ సమయకాలం ఎందు మీ మనసులో ఉన్న విషయాన్ని తెలియపరచుకోవటం అది చాలా వరకు మంచిది. అదే మాదిరిగా కొంతమంది తమ ప్రేమించిన అంశాన్ని ఇష్టపడిన వారు కూడా తెలియపరచుకోవడానికి ప్రయత్నాలు చేస్తారు. అది ఏదైతే మీరు ఇష్టపడినటువంటి వ్యక్తిని ఇష్టపడుతున్నామని చెప్పేటటువంటి సమయము ఈ మాసకాలంలో మొదట 15 రోజులు దాటిన తర్వాత 16వ తారీఖు వరలక్ష్మి వ్రతం దాటిన రోజు తర్వాత మీ మనసులో ఉన్న విషయాన్ని తెలియపరచండి. తప్పకుండా మీకు మంచి అనుకూలతమైనటువంటి ఫలితాలు లభిస్తాయి. కుటుంబంలో మీ ప్రేమకు సంబంధించినటువంటి విషయాల్లో కుటుంబంలో కానీ ఫ్యామిలీ మెంబర్స్ నుంచి కానీ కొంత సహాయ సహకారాలు మీకు అందే అవకాశాలు కూడా జరుగుతాయి. అలాగే కొంతమంది భార్యాభర్తల మధ్య ప్రేమకు సంబంధించిన అంశాలు, అంటే ఒక్కొక్కరు విడిపోవటము, గొడవలు పడటము, కొట్లాటలు పడటము, పెళ్ళైన కొద్ది రోజుల్లోనే ఎవరికి వారు దూరంగా ఉండటము, ఒక దగ్గర కలిసి ఉండాల్సిన వారు దూరం అయిపోవటము, అత్తామామల వలనో ఇబ్బందులు పెట్టడము, లేదంటే తల్లిదండ్రుల వలన సమస్యలు పడటము, భార్యాభర్తలు ఇరువురు పరస్త్రీ పరాయి వ్యక్తి యొక్క ఆలోచన వలన ఇలా కొన్ని గొడవలు, సమస్యలు, పంచాయతీలు, వేతనలు ఇలా బాధపడుతున్న సంఘటనలు ఏవైతే ఉన్నాయో ఈ తరహా సంబంధించినటువంటి సమస్యలు మాత్రము ఈ సమయకాలం ముందు ఈ రాశి కలిగిన వారికి ఈ ఏదైతే ఈ 8వ నెల కాలం ఉంటుందో
వారికి ప్రజెంట్ సమస్యలు పడుతున్న వారికి ఈ సమయంలో మాత్రం అవి నిమృద్ధయ్యి ఆ సమస్యల నుంచి బయటపడి కొంతమంది సలహాల వలన కాస్త కొంతమంది వినుకొని తిరిగి మరలా కలిసి ప్రశాంతంగా జీవించేదానికి కొన్ని ప్రత్యామ్నాయాలు కూడా జరుగుతాయి. కాబట్టి దాని సలహా సంబంధించిన ప్రయత్నాలు చేయండి, తప్పకుండా మంచి జరుగుతుంది. అలాగే కొంతమంది జీవితాల్లో కొన్ని వివాహేతర సంబంధాల వలన బాధపడేవారు, కొన్ని కొంతమంది వివాహం కాకుండానే అంటే యువతి యువకులు ప్రేమించుకున్న ప్రేమ అది పెళ్లి కాకముందే అది ఏదైతే ఒకరికొకరి సంబంధం లేకుండా తెగిపోయే పరిస్థితుల వలన బాధపడేవి కొన్ని. అంటే ఏదైనా ప్రేమకు సంబంధించిన సమస్యలే కానీ వివాహేతర సంబంధించిన సమస్యలే కానీ రెండు దశలుగా జరిగే అవకాశం ఉంటుంది. కానీ ఆ రెండు దశలుగా జరిగే అవకాశాలకు సంబంధించిన పరిణామాలు ఎలాగుంటాయనే దాని గురించి ఈ సమయకాలంలో మనం పరిశీలించినట్టయితే, మొదటగా ఒక్కొక్కరు ఉద్యోగం దగ్గర కానీ బంధువుల దగ్గర కానీ తర్వాత వారి ఇంటి ఆవరణలో అంటే వారు ఉన్న ప్రాంతం దగ్గరలో ఉన్నటువంటి వారితో కొన్ని పరిచయాలు ఏర్పడటం జరుగుతుంది. ఒక్కొక్కరు గవర్నమెంట్ జాబుల్లో, ప్రైవేట్ రంగాల్లో, సాఫ్ట్వేర్ రంగాల్లో ఇలా కొంతమంది బతుకు తిరుగు కోసం ఫరాయి అంటే ఫారెన్ కంట్రీస్కి వెళ్ళి అక్కడ కొంతమందితో స్నేహాలు ఏర్పడటము, అవి కొన్ని రోజులు స్నేహం కాస్త ప్రేమగా మారి ప్రేమ కాస్త ఇద్దరి మధ్య కొంత ఐక్యతని సౌఖ్యతని కొంతకాలం కలిసి జీవించిన తర్వాత అది మధ్యలో కొన్ని సమస్యల వలన వారు అన్ఎక్స్పెక్టెడ్గా వదిలేయటము, మధ్య వాళ్ళు చెప్పుడు మాటల వల్ల ఇడిపోవటము, కొంతమంది కావాలని వీరిద్దరిని వెలగొట్టడానికి కొన్ని ప్రయత్నాలు చేయటము, లేదంటే పెద్దవాళ్ళు ఒప్పుకోవట్లేదనో ఇంట్లో వాళ్ళు కుదరట్లేదనో ఈ తరహా సంబంధించిన సమస్యలు ఒక భాగం. రెండోది వివాహం అయ్యి పెళ్ళి అయ్యి పిల్లలు కుటుంబం సమాజానికి చెప్పగలిగిన వారే ఉండి అన్ని బరువు బాధ్యతలు తెలిసిన వారే ఉండి కూడా వారి వ్యక్తిగత జీవిత పరిస్థితుల వలన కొంతమందితో ఏర్పరచుకునే స్నేహాలు అవి కాస్త వివాహేతర సంబంధాలుగా ఏర్పడి కొంతకాలం వారితో కలిసి ఇల్లీగల్గా ముందుకు వెళ్ళిన తర్వాత అవి కాస్త బంధువులుగో మిత్రువులుగో తెలియటము, ఇంట్లో వాళ్ళకి తెలియటము, సమస్యలు తలెత్తటము, దానివల్ల నలుగురిలో వేదన పడి అయినప్పటికీ అవి వదులుకోకుండా కలిసి ముందుకు వెళ్ళి తీరా మధ్యలో కొన్ని పరిస్థితుల వల్ల విడిపోవటము, తెగిపోవటము, వారిని ఎలా ఎన్నో బాధలు అవస్థలు పడి దూరమైన తిరిగి మరణం అని కలుపుకోవడానికి ఎన్ని ప్రయత్నాలు చేసినా అవ్వక బాధపడేటువంటి వారు ఎవరైతే ఉన్నారో ఇటు ఈ తరహా ఆ తరహా రెండు సంబంధించినటువంటి వారికి మాత్రం ఈ సమయకాలము కొన్ని దరిచేర్చే దారులు, సమయం సమస్యల నుండి బయటపడే మార్గాలు, కొంతమంది వ్యక్తుల పరిచయాల వల్ల మీ సమస్యల నుంచి మీరు బయటపడే దారులు, కొన్ని సహాయ సహకారధారలు అందటం వలన కాస్త మీకు మనశ్శాంతి ప్రశాంతత లభించే మార్గాలు కూడా ఈ సమయకాలంలో జరుగుతాయి. అలాగే చాలామందికి ప్రేమలో ఉన్న సమస్యలు కానీ తల్లిదండ్రుల మార్గంలో ఉన్నవారు వ్యతిరేకం అవడానికి కారణం కానీ కలిసి ఉన్నటువంటి వారు విడిపోవడానికి కానీ కొన్ని చెడు ప్రయోగాలు తర్వాత కొన్ని తాంత్రిక పూజలు, కొన్ని వశీకరణాలు, మరుగుమందు ఈ తరహా సంబంధించిన కార్యాలు జరిగినప్పుడు కూడా అనుకూలంగా ఉండాల్సిన వ్యక్తికేమో వ్యతిరేకం అవుతారు. ఎవరితో వ్యతిరేకంగా ఉండాలో వాళ్ళ మార్గంలో అనుకూలంగా ఉండటం జరుగుతుంది. ఈ తరహా సంబంధించిన సమస్యలు ఉండి వాటి నుంచి ఎలా బయటపడాలో తెలియక మీకు ఏదైనా ఆందోళన సమస్య ఉండగలిగి ఉంటే మాత్రం కింద కనబడుతున్న నెంబర్లను తప్పకుండా మీరు సంప్రదించినట్టుగైతే మీ సమస్యకు 100% పరిష్కారము అతి కొద్ది రోజుల్లోనే మీకు పరిశీలించి పూర్తిగా సమస్య తీసేయటం జరుగుతుంది. సర్వేజన శుక్నోభవ. హాయండి, అందరికీ నమస్కారం. నేను మీ శ్రీలలిత. మీ అందరికీ మన గురువు గారు శ్రీనివాస్ రాజు గారి గురించి చెప్పడానికి వచ్చానండి. ఆయన ఏంటంటే విద్య, ఆరోగ్యం, వ్యాపారం, వివాహం అనేది మన లైఫ్లో చాలా ఇంపార్టెంట్. ఇందులో మనకి ఎన్నో ఎడుదలుపులు రావడం వలన చాలా సమస్యలకి లోనవుతూ ఉంటాం, సతమతం అవుతూ ఉంటాం. అలాంటప్పుడు మన శ్రీనివాస్ రాజు గారిని మీరు సంప్రదించినట్టయితే మీ జీవితంలో జరిగే ప్రతి విషయాన్ని ఆయన మీకు చెప్పి మీకు ఎలాంటి సొల్యూషన్ కావాలో, ఎలాంటి పూజలతో మీ పరిష్కారం అవుతుందో, అలాగే ప్రేమ, పెని, ఇంకా వ్యాపారం, యుఎస్కి వెళ్ళాలనుకుంటారు, ఇవన్నీ సమస్యలు మన శ్రీనివాస్ రాజు గారు మనకు పరిష్కరిస్తారు. ఇంకెందుకు ఆలస్యం, శ్రీనివాస్ రాజు గారు యూట్యూబ్ ఛానల్ అయినా హిందూ స్క్రూడ్ అవుతారు, మన ఛానల్ ఫాలో చేయండి. మీ జీవితాన్ని ఒక బంగారు బాటలో నడిపించుకోండి. ఆల్ ది బెస్ట్.